అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము తిరుమలేశులు భక్తురాలు తడిగనమ్మ గురించి తెలుసుకుందాం. మీరు కనుక మా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తిరుమల కొండపైన ఒక భక్తురాలు ఉండేది. ఆమె ఊరేదో ఎవరికీ తెలియదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. పేరు కూడా అసలు తెలియదు. తెలియకపోతే ఏం, తిరుమల కొండలోని వాళ్ళందరూ ఆమెకు ఒక పేరు పెట్టుకున్నారు, అమ్మూరు అని, అమ్మూరమ్మ అని. అలాగే పిలిచేవారు కూడా. వాళ్ళందరి పిలుపులకు తగ్గట్టుగానే ఆమె రూపురేఖలు కూడా అలాగే ఉండేవి. ఆ అమ్మ పొడుగరి కాదు, అలాగని అంత పొట్టి కాదు, లావు కాదు, సన్నము కాదు. పసుపు పచ్చని నిమ్మకాయ లాంటి దేహఛాయ శరీరం నిండా కప్పుకున్నట్లుగా కట్టుకున్న పెద్దంచు ముతక చీర రవిక, రెండు చేతుల నిండుగా ఆకుపచ్చని మట్టి గాజులు, పసుపు పూసుకున్న పచ్చటి ముఖాన రూపాయి బిల్లంత గుండ్రని కుంకుమ బొట్టు, కళ్ళకు నల్లని కాటుక, చెవులకు కమ్మలు, ముక్కున వేలాడుతున్న ముక్కెర, నల్లని కొప్పులో నిండుగా పెట్టుకున్న మల్లెపూలు, కాలివేళ్లకు మెట్టెలు, భుజాల మీదుగా కప్పుకున్న చీర కొంగు, చెరగని చిరుమందహాసంతో వెంకటేశ్వరుల స్వామి గుడి చుట్టూ తిరుగుతూనో, ఒక్కొక్కసారి గుళ్ళో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూనో, జపం చేస్తూనో కనిపించేది అమ్మూరమ్మ. తిరుమల కొండలో ఇలాంటి వాళ్లకు కొద్దివే లేదు. ఈ మాదిరి యోగులు, యోగినులు, సాధువులు, సన్యాసులు ఇక్కడ కనపడటం కొత్తేమీ కాదు. అడపాదడపా తారసపడుతూనే ఉంటారు. కానీ పట్టుమని రెండు పదులు అంటే 20 ఏండ్లైనా నిండని ఆడపడుచు వెంట ఎవ్వరూ లేకుండా అచ్చంగా అమ్మవారిలాగే నవ్వు ముఖంతో ఉండటమే కాక ఆమెను మళ్ళా మళ్ళా చూడాలని, దగ్గరికెళ్ళి ఆమెతో మాట్లాడాలని, ఆమె రెండు కాళ్ళను తాకుతూ ముక్కుకోవాలన్న బుద్ధి ఆమెను చూచిన వాళ్ళందరికీ పుట్టడం చాలా విచిత్రంగా ఉంది, ఇంతగానూ ఉంది. కొందరైతే వంగి దండాలు పెట్టడం కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏ దేవతో ఏ దేవుడు ఈ రూపంలో వచ్చారేమో. అమ్మూరమ్మ ప్రతిరోజు ఆనంద నిలయను దర్శనం చేసుకుంటూనో, ప్రసాదం తీసుకుంటూనో యోగ నరసింహస్వామి మండపం దగ్గర కూర్చొని ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ ధ్యానం చేస్తూనో కనిపించేది. ఇది ఆమె నిత్యకృత్యం. ఇలా చాన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు ఏమైందంటే, ఇద్దరు ముసలివాళ్ళు కొండకు వచ్చారు. వాళ్ళిద్దరూ ఈ అమ్మూరిని చూసి గట్టిగా కావలించుకొని, అమ్మ వెంగమ్మ ఈయడం ఉన్నావా తల్లి, రావే మనూరికి పోదాం, రావే తల్లి అంటూ బావురమ్మని గట్టిగా ఏడ్చారు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరి గుండెలు కరిగి నీరయ్యాయి. నేను రానంటే రాను, నాకు తల్లి తండ్రి దైవము అన్నీ ఆ ఏడుకొండల వాడే, నేను ఈ కొండను దిగి రానుగాక రాను అంటూ నిక్కచ్చిగా వాళ్ళిద్దరితో పలికింది అమ్మూరమ్మ. ఇదిగో ఈ ముసలోళ్ళిద్దరూ అమ్మూరమ్మ తల్లి తండ్రి అని, ఆమె అసలు పేరు వెంగమ్మ అని, వాళ్ళ ఊరు దిగువ తిరుపతికి దగ్గరలోని వాయల్పాడు గ్రామానికి పక్కనే ఉన్న పల్లె తరిగొండ అని తెలిసింది అందరికీ. అప్పటి నుంచి ఆమెకు అమ్మోరు అని, తరిగొండమ్మ అని, వెంగమ్మ అని పేర్లు ఏర్పడ్డాయి. అయినా కొండ మీద ఉండే జనం మాత్రం వెంగమ్మ అని పేరు పెట్టి పిలవడానికి జంకేవాళ్ళు. ఇష్టంగా ప్రీతిగా తరిగొండమ్మ అని పిలిచేవారు. ఇది వాళ్ళ నోటి ఉచ్చారణ వేగానికి తరిగనమ్మగా మారి ఈ పేరే స్థిరమైంది ఆ అమ్మూరమ్మ తల్లికి. కానీ అర్చకులు, జియంగార్లు, ఆలయ అధికారులు మాత్రం ఈ భక్తురాలని వెంగమ్మ అంటూ నోరారా పిలుస్తూ ఆదరించేవాళ్ళు. ఆమె ఎప్పుడొచ్చినా, ఏ వేళ వచ్చినా స్వామి దర్శనానికి అడ్డు చెప్పేవాళ్ళు కాదు. పైగా ఆమెకి దండిగా ప్రసాదాలు కూడా పెట్టించేవాళ్ళు. కానీ దర్శనం ధ్యానాదుల్లో మునిగి ఉన్నందువల్ల ఏమో, ఒక్కొక్క రోజున వేళ దాటిపోయినందువల్ల ఆమెకు ప్రసాదం దొరికేది కాదు. అలాంటి వేళల్లో ఆ భక్తురాలకి ఏకాదశి ఉపవాసమే అయ్యేది. ఉండడానికి ఇంత చోటు లేక, తినడానికి సరైన ఆహారం లేక, ఎన్నో ఇబ్బందులకు తాళలేకపోయేది తరిగనమ్మ. ఒకనాటి రాత్రి గుడిమూసిన తర్వాత జడివానలో తడిసి ముద్దయి గుడికి ఎదురుగా ఉన్న 1000 కాళ్ళ మండపానికి చేరుకుంది తరిగొండమ్మ. సుమారుగా 20 ఏండ్ల కిందటి వరకు ఈ 1000 స్తంభాల మండపం గుడికి ఎదురుగా నాద నీరాజన మండపం, ఊంజల్ సేవా మండపాల ముందు భాగంలో ఉండేది. అది శిథిలమై అందులోని స్తంభాలు కూలిపోతుండగా భక్తుల సౌకర్యం కోసం ఆ మండపాన్ని పూర్తిగా తొలగించారు. ఈ 1000 కాళ్ళ మండపంలో కూర్చొని దీర్ఘంగా ధ్యానిస్తూ, స్వామి ఏడుకొండలవాడ, ఇక్కడే ఈ కొండపైనే ఉండడానికి ఇంత చోటు చూపించడంతో పాటు
రోజుకింత ప్రసాదాన్ని పెట్టించు స్వామి అంటూ వేడుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంది తరిగనమ్మ. వెంటనే వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి, అమ్మ, నా గుండె మీద పదిలంగా ఉన్న వ్యూహలక్ష్మిని అడుగు, నీకు ఏర్పాటు చేస్తుంది అన్నాడు స్వామి. అంతే, కల కరిగిపోయింది. ఇంకెందుకు ఆలస్యం అన్నట్లు వెంగమ్మ ఆనంద నిలయనుతో పాటు అలవేలు మంగమ్మను ప్రార్థించింది. ఇంకేముంది, వెయ్యికాల మండపానికి పక్కనే ఉన్న మహంతు మఠంలో నిద్రపోతున్న ఆత్మారం దాసు అనే మహంతు ఉలిక్కి పడుతూ లేచాడు. ఎదురుగా బంగారు గోపురం ఆనంద నిలయం కనపడింది ఆత్మారాం దాసుకు. వెంటనే ఆలయం అధికారులకు ఇలా చెప్పాడు. స్వామి ఆదేశించారు, భక్తురాలైన వెంగమ్మకు ఉండడానికి ఇంత చోటు, ప్రతిదినం తగినంత వంట దినుసులను ఏర్పాటు చేయమని. వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన హతీరాం బావాజీకి శిష్యుడు, వారసుడు, పరమ భక్తుడైన ఆత్మారాం దాసు చెప్పిన మాటను సాక్షాత్తు స్వామివారి ఆజ్ఞగా ఆలయం అధికారులు పాటించారు. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద భవనం ఉన్న స్థలంలోనే ఆనాటి అధికారులు అక్కడ ఉన్న చెట్లు చీమలను తొలగించి ఒక కుటీరాన్ని నిర్మింపచేసి ఇవ్వడంతో పాటు హురవెచ్చం అనే పేరుతో రోజుకు సరిపడ పప్పు, బియ్యం వగైరా వస్తువుల్ని వెంగమ్మకు పంపించే ఏర్పాటును చేశారు. ఆనాటి నుంచి ఆవాస సమస్య, ఆహార సమస్య తీరిన తరిగొండ వెంగమ్మ తన కుటీరానికి దగ్గరలోనే ఒక పూల తోటను పెంచింది. ఆ చెట్ల పెంపకానికి ఒక దిగుడు బావిని తవ్వించింది తరిగనమ్మ. తరిగనమ్మ బావిగా, అమ్మోరి బావిగా పిలువబడుతున్న ఆ బావిని నేటికి తిరుమలలో చూడవచ్చు. ఇక అప్పటి నుంచి తీరిక దొరికిన వెంగమ్మ ఆ తోట మధ్యలోనే ఒక పెద్ద బండపైన కూర్చొని శ్రీనివాసుని మీద కవితలను అల్లేది, పాటలు రాసి గానం చేస్తుండేది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి రాత్రిపూట్ల అక్కడికి వచ్చి ఆమె వినిపించిన కవితల్ని, కావ్యాల్ని వినేవాడు. స్వామివారు సాక్షిగా వింటూ ఉండగా ద్విపద భాగవతం, శ్రీ వెంకటాచల మహత్యం, విష్ణు పారిజాతం వంటి కావ్యాల్ని, సంకీర్తనల్ని తరిగొండ వెంగమ్మ రచించింది. 1730 వైశాఖ మాసంలో శ్రీ నరసింహ జయంతి నాడు జన్మించిన వెంగమాంబ తన రచనల్లో అన్నింటిలోనూ తరిగొండ శ్రీ నృసింహ స్వామికి, తిరుమలేశునికి అభేదం కల్పించిన మహాకవయిత్రిని, మహాయోగిని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఇలాంటి తరుణంలోనే ఆమె కుటీరం శిథిలమైనందువలన శ్రీ వరాహస్వామి ఆలయం వెనుక ఉన్న తాళ్లపాక అన్నమయ్య వంశీయులు తమ ఇంటిలో కొంత భాగాన్ని పరమ భక్తురాలైన వెంగమ్మకు నివాసంగా ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలోనే తరిగొండ నుంచి వచ్చిన యాత్రికుల వలన వెంగమ్మకు బాల్యంలోనే పెళ్లి అయిందని, భర్త గతించిన 35వ వస్తువులు పసుపు, కుంకుమ పూలు విడిచిపెట్టనే లేదని, ఆ తరువాత వైరాగ్యంతో శ్రీనివాసుని మీద భక్తితో తిరుమల క్షేత్రానికి చేరింది అన్న అనేక విషయాలు తిరుమల వాసులకు తెలిసాయి. అయినా కొందరు పరమ భక్తురాలైన ఆమె ఇష్టాలకు సంబంధించినవి అంతే అంటూ ఆమె ఎంతో గౌరవంగానే ఉండేవారు. కానీ కొందరు మూర్ఖులు మాత్రం ఆమెను అసహించుకుంటూ ఈసడించేవాళ్ళు. ఇవేవీ పట్టించుకోని తరిగొండ వెంగమ్మ యథావిధిగా శ్రీ స్వామివారికి పూలమాలను, కర్పూర హారతిని తీసుకుని వెళ్తూ ఉండేది. ఇది సహించలేని శ్రీ స్వామి అర్చకులైన అక్కారాం దీక్షితులు వెంగమామ ముఖం మీదే చీదరించుకొని ఇక మీదట పూలమాలను, హారతిని తేవద్దంటూ గట్టిగా మందలించాడు. వెంగమ్మ హారతులే కాక పూర్తిగా గుడికి వెళ్లడమే మానేసింది. ఇదంతా గమనించిన శ్రీనివాస భగవానుడు తానే వెంగమాంబ ఇంటికి వచ్చేవాడు. ఆమె చెప్పిన కవితలను, కావ్యాలను వింటూ ఆమె పెట్టిన వంటకాలను కమ్మగా తిని హారతులను అందుకునేవాడు. ఇలా రాత్రంతా జరిగేది. తెల్లవారుజామున సుప్రభాత సమయానికి గుళ్ళో ప్రత్యక్షమయ్యేవాడు. ఒక రోజున సుప్రభాత వేళ వేళ మించిపోయినందువలన ఉన్న ఫలంగా స్వామి అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో స్వామివారి వస్త్రం వెంగమ్మ చేతిలో ఉండిపోయింది. గుడి తెరిచిన అర్చకులకు స్వామివారి వస్త్రం సగం చిరిగినట్లుగా కనపడి దొంగలు పడ్డారేమో అని శోధించారు. కానీ భక్తులతో స్వామి ఆడిన నాటకంగా తీర్మానించి వెంగమ్మ కంటే భక్తులు ఎవరు ఉంటారు అని ఆమె ఇంటికి వెళ్ళి స్వామివారి వస్త్రం సంగతి అడిగారు. ఈ ఆ వస్త్రం ఇదేనా అంటూ ఆమె ఇవ్వగా ఆశ్చర్యంగా అర్చకులు దాన్ని స్వీకరించి గుళ్ళో స్వామికి అలంకరించారు. ఇంతలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై చివరి రథోత్సవం నాడు సరిగ్గా వెంగమామ ఇంటి ముందర రథం ఆగిపోయింది. అది ఎంత ప్రయత్నించినా కదలలేదు. ఇది వెంగమామ ఇంటి దగ్గరే జరిగినందువలన ఆమెను పిలిచి స్వామికి హారతులు ఇవ్వవలసిందంటూ అందరూ ఆమెను ప్రార్థించారు. వెంగమాంబ
సరేనంటూ హారతి ఇవ్వగానే రథం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోయింది. ఇన్ని మహిమలను లీలలను స్వామివారు చూపుతున్న అర్చకులు అకారం దీక్షితులు మాత్రం పింగమామ మీద మరింత ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట ఇంటి పెరటిలో ధ్యానం చేసుకుంటున్న వెంగమ్మ మీద పక్కనే ఉన్న తన ఇంటి పెరటిలో నుంచి ఎంగిలి విస్తలను విసిరాడు. వెంటనే ధ్యానభంగమైన వెంగమాంబ మహావృక్షం కూలినట్లుగా నీ వంశం నిలువుగా నశించుగాక అని శపించింది. అంతే అకారం దీక్షితులతో పాటు ఇంటిలోను అందరూ కుప్పకూలుతూ ఉండగా మిగిలిన వాడు ఒక్కడు దేకుతూ తరిగొండ వెంగమాంబ కాళ్ళమీద పడి ప్రాధేయపడ్డాడు. ఆమె శాంతించి మీ వంశంలో ఒక్కొక్కడే మిగులుగాక అని శాపాన్ని తగ్గించింది. ఈ సంఘటనతో మనసు వికలమైన వెంగమాంబ గుడికి 10 మైళ్ళ ఉత్తరంగా అరణ్యంలో ఉన్న తుంబురు తీర్థానికి వెళ్ళి కొంతకాలం పాటు తపస్సు చేసింది. కానీ ఆమె అక్కడ ఉందని తెలుసుకుని భక్తులు అక్కడికి వెళ్ళేవారు. ఇక లాభం లేదని ఆమె స్వామివారిని ప్రార్థించి ఆయన ఆజ్ఞగా భౌతికంగా సజీవంగా బృందావనంలో ప్రవేశించాలని సంకల్పించుకుంది. 1817 ఈశ్వర సంవత్సరం శ్రావణమాసం శుద్ధ నవమి నాడు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కులో ఉన్న తన తోటలోనే బృందావనంలో ప్రవేశించింది పరమ భక్తురాలైన తరిగొండ వెంగమ్మ. ఆనాటి నుంచి పగలంతా బృందావనంలో తపస్సు చేసుకుంటున్న వెంగమాంబ రాత్రి ఏకాంత సేవ అనంతరం యోగ మార్గంలో ఆలయానికి వెళ్ళి ఆ ఆనంద నిలయుణ్ణి సేవించుకుంటున్నదని జనశ్రుతి భక్తుల పరమ విశ్వాసం. ప్రతిరోజు రాత్రి చివరగా శ్రీవారికి జరిగే ఏకాంత సేవలో తరిగొండ వెంగమ్మ పేరుతో ముత్యాల హారతి మంగళహారతిని సమర్పిస్తారు. ఈ హారతి తర్వాత ఆలయం తలుపులను మూసివేస్తారు. ఈ ముత్యాల హారతి సేవలోను తరిగొండ వెంగమ్మ బృందావనం దగ్గర పూజల్లోను వెంగమామ వంశీయులే నేటికీ పాల్గొంటున్నారు. ప్రతి శుక్రవారము అమ్మూరు బృందావనానికి అభిషేక అర్చనలు తిరుమల ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లోనూ శ్రీ నృసింహ జయంతి ఉత్సవాల్లోనూ అన్నప్రసాద వితరణ చేసేవారు. ఆమె చేసిన భక్తజన సేవకు గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం అద్భుతంగా నిర్మించి నిరంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. వెంగమాంబ బృందావనం చుట్టూరా చక్కని పూలతోటను ధ్యాన మందిరాన్ని నిర్మించడానికి దేవస్థానం వారు ప్రయత్నిస్తున్నారు. ఇలా తిరుమలేసుని పరమభక్తురాలిగా యోగినిగా మహాకవయిత్రిగా అన్నదాతగా పేరొందిన వెంగమ్మను తర్వాతి ప్రజలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని భక్తి ప్రపత్తులతో పిలుస్తూ కీర్తిస్తూ పూజిస్తున్నారు. సుమారు 90 ఏళ్ల పాటు తిరుమలలో భౌతికంగా నడయాడిన అమ్మోరమ్మ తరిగొండమ్మ తరిగనమ్మ అయిన పరమయోగిని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి చివరిగా నిర్వహింపబడుతున్న ముత్యాల హారతి వలన ఆమె పేరుతో వెలసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ వలన ఆమె రచించిన రచనల వలన తరతరాల తిరుమల చరిత్రలు చిరంజీవి అయి వర్ధిల్లుతూ ఉండడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఓం నమో వెంకటేశాయ.